తెలంగాణ రాజకీయాలల్లో నిన్న మొన్నటిదాకా మంత్రి మల్లారెడ్డి ముచ్చటనే నడిచింది. మల్లారెడ్డి మీద రెడ్డి సింహగర్జనల దాడి జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి చేపించిండు, నా మీద దాడి చేపించిండు, నన్ను చంపుదామని చూసిండని మల్లారెడ్డి మల్ల తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. ఈ ముచ్చట చాలా పెద్దగానే అవుతుంది. అధికార పార్టీ మంత్రి మీద దాడి జరిగినాక ఊకుంటారా ఈ కారు పార్టీ వాళ్ళని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో ఏం పోయిందో కానీ అధికార పార్టీకి వెళ్ళి ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. పార్టీకి వెళ్ళి కాకుండా కూడా ఆయన కులానికి చెందిన మంత్రులు కూడా మాట్లాడతలేరు. అయ్యో గట్టెట్లా అయిపోయా, ఏమైనా దెబ్బలు గిట్లా తాగినాయని కులం మర్యాద కూడా అడిగిన వాళ్ళు లేరు. గిట్లా పక్క పార్టీల మీద కూడా విమర్శలు చేయకపోయేటళ్ళకి ఇంకింత ఎక్కువ చర్చ నడుతుంది ఈ ముచ్చట మీదనే. సోషల్ మీడియాలోనే సర్కార్కి వ్యతిరేకంగా కామెంట్లు పెడితేనే కన్నెర్ర చేసే కేసీఆర్ సర్కారు ఇప్పుడు ఒక మంత్రి మీద దాడి జరిగినా కానీ తుడుచుకొని సపడే కూకుంటుందని అనుకుంటున్నారు. సాధారణంగానైతే టీఆర్ఎస్ నేతల మీద కానీ మంత్రుల మీద కానీ పక్క పార్టీల నేతలు ఇవ్వాలన్న ముత్తంత అటు ఇటు మాట్లాడితే చాలు, దాన్ని గులాబీ నేతలు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరీ వెంటనే ఎదురు దాడికి దిగుతారు. గసొంటిది ఏకంగా మంత్రి మల్లారెడ్డి మీదనే దాడి జరిగినా గానీ ఎవ్వరు పట్టించుకుంటలేరట. మల్లారెడ్డి సార్ మీద గింత దాడి జరిగినా గానీ పార్టీ ఏం మాట్లాడతలేదని మల్లారెడ్డి సార్ అభిమానులు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారట. టీఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డి సార్కు ఎవ్వరు శోభద లేకుండా అయ్యారని ఆవేదన చెందుతున్నారట. పార్టీ తీరు మీద మల్లారెడ్డి సార్ అనుచరులు అసంతృప్తితో ఉన్నారట. అయితే రాజకీయాలలో రాడుదేళ్ల ముఖ్యమంత్రి సారు ఎంతో ముందు చూపుతో ఉంటాడు. రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఇద్దరు ముచ్చట్ల తర్వాత రెడ్డి కులపొల్లు టీఆర్ఎస్ పార్టీకి దూరమవుతున్నారన్న సంకేతాలను ముఖ్యమంత్రి సారు ముందుగానే పసిగట్టిండని అంటున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట మీద ఇట్లా మాట్లాడితే ఇంకింత ఎక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నదని అనుకుంటుండట సారు. అట్లనే ఈ ముచ్చట గురించి ఎవ్వరు మాట్లాడకూడదని కూడా ముందుగానే చెప్పిండట అందరికీ. కానీ మల్లారెడ్డి సార్ అనుచరులు మాత్రం మా మంత్రి సార్కు గింత పెద్ద ఆపద జరిగితే పార్టీ నేతలు కానీ అటు అధినేత కానీ ఏం మాట్లాడకపోయేటళ్లకు మల్లారెడ్డి సార్ ఒంటరైండని చాలా బాధపడుతున్నారట.